అయితే మామిడి అల్లం చాలా మందికి తెలియదు. మామిడి అల్లం చూడడానికి కొంచెం లైట్ వైట్ గా ఉంటుంది. అదే రెగ్యులర్ అల్లం ఏమో కొంచెం మనకి మట్టి కలర్ లో వస్తుందన్నమాట. మామిడి అల్లం మనం డైరెక్ట్ గా కూడా తినొచ్చు. తింటుంటే మనం పచ్చి మామిడికాయ ముక్కలు తింటాం కదా, అదే టేస్ట్ అదే ఫ్లేవర్ వస్తుంది, మంచి రుచికరంగా ఉంటుంది. దీంతో చాలా రకాల పచ్చళ్ళు, ముక్క పచ్చడి పెట్టుకోవచ్చు, ఇలా ఇప్పుడు నేను చూపించే స్టైల్లో కూడా చేయొచ్చు. రెగ్యులర్ అల్లం ఉంటుంది కదా మనం చాయ్లో వేసుకుంటాం, అది కొంచెం ఘాటుగా ఉంటుంది. మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసే అల్లం ఏమో కొంచెం ఘాటు ఉంటుంది, ఇది అంత ఘాటుగా ఉండదు, కొంచెం కమ్మగా ఉంటుంది అన్నమాట. కొన్ని రకాల వంటల్లో వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది మనకి మొత్తం 365 డేస్ దొరుకుతుంది. బట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు మార్కెట్లో ఇలా ముట్టుకుంటే, ఫ్రెష్గా ఉండాలి అంటే మనకి వింటర్ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది, మనం సంతకి వెళ్తే కనుక దొరుకుతుంది. అయితే మామిడి అల్లం తెచ్చుకొని నేను ముక్కలు కట్ చేసుకున్నాను. మామిడి అల్లం ముక్కలు ఎంత కట్ చేసుకున్నామో అంత పచ్చిమిర్చి అంత చింతపండు మనకి కావాలి. ఈ మూడింటిని సమానంగా తీసుకున్న తర్వాత మనం మిక్సీ జార్ తీసుకుందాం. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయిపోయే పచ్చడి అన్నమాట. కొన్ని టిఫిన్ సెంటర్స్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది పచ్చడి. మామిడి అల్లంని ఫస్ట్ ఇలా పొట్టు తీసేసాను, లేత అల్లం. అలాగే నానబెట్టుకున్న చింతపండు, గింజలు తీసేయాలి. గింజలు ఉంటే మళ్ళీ మిక్సీ కరకరకర సౌండ్ వస్తుంది. అండ్ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉప్పు వేసుకో. కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే చింతపండు మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి ఉప్పు ఎక్కువ పడుతుంది. ఇందులో మనం చింతపండు వేసాము, పుల్లగా ఉంటుంది, కానీ ఖచ్చితంగా నిమ్మరసం వేయాలి. ఎందుకంటే అల్లం మైల్డ్గా ఉంటుంది, ఆ షార్ప్నెస్ రావాలి అంటే మనం నిమ్మరసం వేయాల్సింది, అప్పుడే టేస్ట్ మరింత పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం సూపర్ ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. డ్రైగా ఉంటుంది, అస్సలు చుక్క నీళ్లు తగలకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసి తొక్కులాగా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు చేసుకొని తింటే కనుక ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసిన ఈ తొక్కుని చక్కగా సీల్ చేసేసి పిల్లలు ఎవరైనా వేరే దేశంలో ఉంటే కనుక పంపించేస్తే సంవత్సరం మొత్తం నిలువ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడిలాగా చేసుకొని తినొచ్చు. అప్పుడు తాలింపు చేసుకున్న తర్వాత కొంచెం పల్చగా కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మొత్తం ఫైన్ పేస్ట్ చేద్దాం. కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, ఇలా చక్కగా మిక్సీ చేసుకోవాలన్నమాట. నేను ఇందాక చెప్పాను కదా, పేస్ట్ చేసుకొని మనం 1 ఇయర్ మొత్తం దీన్ని హ్యాపీగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎంత కావాలంటే అంత మనం తినేటప్పుడు ఇంత కొంచెం తీసుకొని అయినా తాలింపు పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. జొన్న రొట్టెల మీదకి ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇందులో సన్న ఉల్లిపాయలని కట్ చేసుకొని తాలింపు వేసుకొని వేసుకుంటే కనుక అసలు సూపర్ ఉంటుంది, అదొక స్టైల్. లేదా ఇలా మామూలుగా తాలింపు లేకుండా కూడా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. నెక్స్ట్ కడాయిలో నువ్వుల నూనె వేస్తున్నాను. ఎంత అల్లం తీసుకున్నామో బౌల్లో అంత నూనె తీసుకోవాలి. నూనె మంచిగా వేడెక్కిన తర్వాత ఫస్ట్ తాలింపులో కాస్త మెంతులు, అలాగే ఆవాలు. ఆవాలు మెంతులు కాస్త వేగిన తర్వాత కరివేపాకు. మీరు అప్పటికప్పుడు తాలింపు చేసుకోవాలి అనుకుంటే కనుక ఎండుమిరపకాయలు వేసుకోండి, శనగపప్పు వేసుకోండి, మినపప్పు వేసుకొని కరకరలు ఆడుతూ ఉంటే బాగుంటుంది. ఇది నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి పప్పులు అవేం వేయట్లేదు. తాలింపులో మీకు ఇంకేం కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కరివేపాకు, ఇంకా కాస్త పసుపు వేద్దాం. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పచ్చడి వేసేసి కాస్త వేయించుకోండి. ఇందులో మనం చింతపండు, పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి, అదే ప్రిజర్వేటివ్స్ అన్నమాట. సాల్ట్ కూడా వేసాం కదా, కరెక్ట్గా వేస్తే అస్సలు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ట్రెడిషనల్ పచ్చళ్ళు ఉంటాయి కదా, ఎప్పుడైనా నూనె ఎక్కువ వేస్తేనే బాగుంటుంది అండ్ ఎక్కువ రోజు నిల్వ కూడా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నూనె ఉప్పు కారం మనకి ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తాయి అన్నమాట. చింతపండు, నిమ్మరసం అవి కూడా. ఇప్పుడు ఒక 5-6 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలన్నమాట. లోపలున్న మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయి మంచి డ్రైగా అయ్యి కమ్మగా అల్లం వాసన అసలు ఎంత బాగుందో.
ఇందులో ఇప్పుడు మీరు ఉప్పు టేస్ట్ చేశారు అనుకోండి, ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా చేంజెస్ ఉంటే ఇందులో చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే అన్ని పర్ఫెక్ట్ గా వేశాను. ఇందులో వెల్లుల్లి మటికి అసలు మామిడి అల్లంలో ఎప్పుడు వెల్లుల్లి వేస్తే కనుక ఆ ఫ్లేవర్ అంతా, అసలే మామిడి అల్లం చాలా మైల్డ్గా ఉంటుంది అనమాట. వెల్లుల్లి యాడ్ చేస్తే వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ కొట్టేస్తుంది. సో మామిడి అల్లం టేస్ట్ మనకి తెలీదు, సో అందుకే వెల్లుల్లి అస్సలు యాడ్ చేసుకోకూడదు. ఇలాగే చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం చేసింది పచ్చిమిర్చితో చేసాము, పచ్చికారం అల్లం పచ్చడి అనమాట. ఇందులోనే మీకు కావాలి అంటే ఎండుమిరపకాయలు వేసుకొని కూడా చేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఎండుమిరపకాయలు అయినా వేసి చేసుకోవచ్చు, లేదా మనకి మామిడికాయ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే మార్చ్ ఏప్రిల్లో మనకి పండు మిరపకాయలు వస్తాయి, అప్పుడు పండు మిర్చి వేసి కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చళ్ళు చాలా రకాలుగా చేస్తారండి, ఒకటే పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు, మనకి నచ్చినట్టుగా పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. సో మరి చక్కగా మామిడి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు చక్కగా మగ్గిన తర్వాత మనం బౌల్లోకి తీసుకుందాం. ఇలా తయారు చేసుకొని 10-15 రోజులు హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. ఊరుకు ఊరికే మనం తాలింపు ఏం పెడతాము అనుకుంటే, లేదు మాకు అప్పటికప్పుడు పప్పులు వేసి పెట్టుకుంటే తాలింపు బాగుంటుంది అంటే అలా కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇలా ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు మనం పప్పులు వేసేసాం అనుకోండి, 2-3 రోజుల తర్వాత అవి మెత్తగా అయిపోతాయి. మనం ఎప్పుడు పచ్చడిని తింటూ ఉన్నప్పుడు పప్పులు మధ్యలో కక్కటి తగిలితేనే బాగుంటాయి కదా, నాకు అలాగే ఇష్టం. సో మరి మామిడి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది, బౌల్లోకి తీసుకుందాం. ఇక్కడ ఉన్న సందడి అంతా తీసేద్దాం. పచ్చడిని జాడీలోకి తీసుకునే ముందు మొత్తం చల్లగా అయిపోవాలండి, వేడి వేడి పెట్టేసి మూత పెట్టుకోకూడదు ఎప్పుడైనా. ఇప్పుడు మనకి ఆయిల్ ఎక్కువ కనిపించట్లేదు కదా, ఒక రోజు ఆగితే ఆయిల్ అంతా మనకి సైడ్కి వచ్చేస్తుంది. మామిడి అల్లం పచ్చడి తయారీ విధానం, ముందుగా మిక్సీ జార్ లో మామిడి అల్లం, నానబెట్టుకున్న చింతపండు, పచ్చిమిర్చి, కల్లుప్పు, నిమ్మరసం వేసి చక్కగా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నువ్వుల నూనె బాగా వేడి చేసుకుని కొన్ని మెంతులు, ఆవాలు, కరివేపాకు, పసుపు వేసి కాస్త కలుపుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడి పేస్ట్ వేసి 5-6 నిమిషాలు బాగా కుక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మామిడి అల్లం పచ్చడి రెడీ అవుతుంది.